హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాము. ఈ పువ్వుల్ని ఇలాగా కట్ చేసుకుని వాటర్లో ఇలా పెట్టుకున్నాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఇలా స్టవ్ మీద కాసేపు ఉంచుకోవడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. ఈలోపు ఒక 3 పచ్చి బంగాళదుంపలను ఇలా తొక్క తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కోసుకుని ఉంచుకున్నాము. ఇందాక పసుపు నీళ్ళల్లో ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా పక్కకు తీసుకున్నామండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నామండి. కళాయి వేడెక్కింది, అందుకని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుంటున్నాము. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఒక స్పూన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాము. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకుని మగ్గపెట్టుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాము. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ గరం మసాలా రెసిపీ మీకు కావాలంటే మా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అర స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గనిద్దాము. మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇంకాసేపు వేగాక పొయ్యి మీద నుండి దించేద్దాము కర్రీని. మన కర్రీ బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.